ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే తీవ్ర స్థాయిలో ప్రజలు ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు ధరణి అనే ఒక కొత్త రెవెన్యూ చట్టం పేరుతో ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఉండవని గతంలో ప్రభుత్వం చెప్పింది కానీ దానివల్ల ప్రజలకు మేలు కంటే సమస్యలు ఎక్కువ ఉత్పన్నం అవుతూ ఉన్నాయి ఎందుకంటే దానివల్ల ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇతరతర ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియడం లేదు ఎందుకంటే ధరణి అనే వెబ్సైట్లో ఇలాంటి సమస్యలకు సాల్వ్ చేయడానికి అందులో ఆప్షన్స్ లేవు అవైలబుల్గా లేవు సో దీనివల్ల చాలా సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి గతంలో ప్రభుత్వం ఒక కమిటీ వేసి సిఎస్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఆయన ఆ కమిటీలో ఒక విచారణను వెల్లడించారు ఒక మొబైల్ నెంబర్ని ఒక మెయిల్ని జీమెయిల్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఏదైనా సమస్యలు ఉంటే ఆ నెంబర్కి వాట్సప్ చేయమని ఆ మెయిల్కి సెండ్ చేయమని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది కానీ ఆయన అలా చెప్పిన పదే పది రోజులకి ఆ నెంబర్లు కానీ ఆ జీమెయిల్ కానీ కనిపించకుండా పోయాయి ఇలాంటి నిర్ణయాల వల్ల తీవ్ర స్థాయిలో ప్రజలు ఇబ్బందులు లోనవుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్తే సమస్య సాల్వ్ అవుతుందో తెలియని అయోమయ పరిస్థితులు ప్రజలు ఉన్నారు కావున ప్రభుత్వం త్వరగా స్పందించి ఈ భూ సమస్యలను సాల్వ్ చేయాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు ప్రతిపక్ష నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఒక ధనిక రాష్ట్రం ఈరోజు నాలుగు లక్షల కోట్ల అప్పుతో ఉంది అదే తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో ఒక పుట్టే ఒక వ్యక్తిపై దాదాపుగా ఒక లక్ష రూపాయల అప్పుతో పుడుతూ ఉన్నాడు సో ప్రభుత్వం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది ఈరోజు భూములు అమ్మే కార్యక్రమాలకు తెరలేపారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయికి వచ్చిందో ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రజా సంపద దాన్ని ఇలా అమ్మ అమ్మడానికి సరికాదు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం శ్వాతం కాదు ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి కానీ ప్రజలు మాత్రమే శాశ్వతం మీరు భూములు అమ్మే కార్యక్రమానికి తెరలేపితే రేపు ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు కూడా సేమ్ ఇదే కార్యక్రమానికి తెరలేపుతారు సో గత ప్రభుత్వం అమ్మకాలు చేయగా లేని మేం చేస్తే ఏందంటూ నెక్స్ట్ అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు కూడా ఇలా అంటాయి కాబట్టి ఇందులో పూర్తి స్థాయిలో నష్టపోయేది ప్రజలు మాత్రమే ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ సంపదను నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి యథావిధిగా ఇచ్చేయాలి అమ్మడం కార్యక్రమాలన్నీ మానుకోవాలి ఒకవేళ భూములే అమ్మినట్లయితే ఎప్పుడు అమ్మాలి ఎందుకోసం అమ్మాలి దానివల్ల ఉపయోగమైంది ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అమ్మాలి ప్రభుత్వ ఆదాయం పెంచే విధంగా ఉన్నప్పుడు అమ్మాలి అలాంటి పనులకు మాత్రమే ప్రజా సంపదను ఉపయోగించాలి అంతేగాని సంక్షేమ పథకాలకు కానీ ఇవ్వడానికి కానీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కాదు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇప్పటికైనా భూములు అమ్మే కార్యక్రమం కార్యక్రమంపై మానుకోవాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున నా యొక్క విన్నపం రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఇది సంక్షేమ పథకాలతో కానీ ఇతర కార్యక్రమాలతో కానీ అభివృద్ధి సాధ్యం కాదు దర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్ వై బికాజ్ ప్రభుత్వం ఫోకస్ చేయాల్సిన అంశం ఎడ్యుకేషన్ హెల్త్ మెయిన్ విద్య వైద్యం అదేవిధంగా రైతులను ఆదుకోవాలి రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి దళారి వ్యవస్థను రద్దు చేయాలి పంటల బీమా పథకం లాంటి అమలు చేయాలి నేరుగా పండించిన పంటలను ప్రభుత్వమే కొనాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు చూసుకోవాలి కోల్డ్ స్టేరేజ్లు నిర్మించాలి ఇలాంటి తదితర కార్యక్రమాల వల్ల రైతులు ఇబ్బందులకు లోను కాకుండా ఉంటారు సో ఎందుకంటే ఇండియా అనేది ఒక వ్యవసాయక దేశం సో రైతులు ఎక్కువ ఉంటారు సో రైతులు అభివృద్ధి చెందారు అంటే కొంత స్థాయిలో దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా విద్య వైద్యంకి బడ్జెట్లో ఎప్పుడైనా కేటాయింపులు ఎక్కువగా ఉండాలి ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి పదంలో ఉంటాయి జై హింద్